మొదటి యోహాను పత్రిక ఐదవ అధ్యాయం 19వ వచనం చదువుదాం. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందున్నదనియు ఎరుగుదుము. హల్లెలూయా. దేవదేవుని కృపను బట్టి 7 మాసాలు 7 నెలంతా మనందరినీ భద్రపరిచి 8వ నెలలో 3 రోజులు కాపాడి మొదటి శనివారంలో ప్రవేశపెట్టినందుకు మనం అందరం ఎంతైనా దేవుని సందులో కృతజ్ఞులమై ఉన్నాం. అందరి బట్టి అందరూ స్తోత్రం చెప్దాం. గడిచినటువంటి వారంలో 14వ భాగం ధ్యానం చేశాం. ఈరోజు 15వ భాగంలో దానియేలు గ్రంథంలోనికి రండి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం ఆఖరి మాట. నీవు అంతిమ వరకు నిలకడగా ఉండిన ఎడల, నువ్వు చివరి వరకు అనురాధ ఏం పోయింది, నీవు చివరి వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నుండి కాలాంతమందు నీ వంతులో నిలచెదవు. ప్రైజ్ ది లార్డ్. దేవుని సంబంధుల యొక్క యోగ్యతలు, వారి క్రియా విధానం 15వ భాగంలో 15వ విషయంలో నిలకడ. గట్టిగా చెప్పండి, మానవ జీవితంలో ఏదైనా సాధించాలి అంటే వృత్తిపరంగా కానివ్వండి, ఏదైనా కానివ్వండి, వ్యాపారం కానివ్వండి, లేక ఆత్మీయంగా కానివ్వండి, ప్రతి వ్యక్తికి కావాల్సింది అదేంటంటే నిలకడ. ఏదన్నా ప్రాముఖ్యమైన చరిత్రలు చదివేటప్పుడు లేక పుస్తకాలు చదివేటప్పుడు దానిపైన కొన్ని వర్డ్స్ ఇచ్చి కీవర్డ్స్ అంటారు. ఏ వర్డ్స్? నిజమేనా? కీవర్డ్స్ అంటారు. అంటే దాని అర్థం ప్రాముఖ్యమైన అర్థం అన్నమాట. మూల భాషలో కూడా కొన్ని పదాలు ఉపయోగించబడి ఉంటాయి. ఎక్కువగా హెబ్రూ గ్రీక్ పదాలు ఉపయోగించబడినటువంటి మాటలు 119వ కీర్తనలో రాయబడుతుంది. దానిలో అక్కడక్కడ కనపడతాయి శేల అని ఉంటుంది. చెప్పండి, శేల అని ఉంటుంది. దానికి చాలా అర్థాలు ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే కీవర్డ్స్ అంటే ప్రాముఖ్యము. పరిశుద్ధ గ్రంథ ప్రకారము దేవుని పిల్లలము మనమందరము దేవుని, చెప్పండి, సంబంధులము. ఒకటిగా మనము దేవుని సంబంధులము. మనము దేవుని సంబంధులము. నేను దేవుని సంబంధమే కాదు అన్నాళ్ళు స్తోత్రం. అవునైతే ఆమేన్. అది అర్థమైందా? అటెన్షన్, నో టెన్షన్. అది దేవుని సంబంధులు ఎలాగ ఉండాలి అని అంటే 15వ భాగంలో నీవు అంతము వరకు నిలకడగా ఉంటే విశ్రాంతి నుండి కాలాంతమందు నీ వంతులో నువ్వు నిలిచేదవు. ప్రతి ఒక్కరికి ఒక వంతు ఉంది, ప్రతి ఒక్కరికి ఒక స్థాయి ఉంది, ప్రతి ఒక్కరికి ఒక బహుమతి ఉంది. దానిలో నిలబడాలంటే అంతము వరకు అంటే చివరి వరకు నిలకడ. స్తోత్రం. ఇప్పుడు స్త్రీల దగ్గర నుంచి వద్దాం, తర్వాత పురుషుల దగ్గరికి వెళదాం. అంటే స్త్రీల దగ్గర నుంచి అంటే అర్థమేంటి? ఒక స్త్రీ జీవితం 3 భాగాలు, ఒక పురుషుని జీవితము 2 భాగాలు. అదేంటయ్యా? స్త్రీ జీవితం 3 భాగాలు ఏంటి? గట్టిగా, పురుషుల జీవితం 2 భాగాలు ఏంటి అని అంటారా? అది అంతే. ఒకటి చైల్డ్ ఏజీ. ఒక స్త్రీ చైల్డ్ ఏజ్గా ఉన్నప్పుడు పిల్లలు అంటాం. సరే, పెద్దవాళ్ళు అయిన తర్వాత
రెండోది ఏంటి అంటే వారు ఒక ఇంటివారు అయ్యారని అర్థం. వారు ఒక ఇంటివారు అయ్యారు అంటే ఒక స్త్రీ ఏ ఇంటి నుంచి ఏ ఇంటికి వెళ్ళింది, ఇప్పుడు పుట్టింటి నుంచి మెట్టినింటికి వెళ్ళింది. మెట్టినింటికి వెళ్ళిన వాళ్ళంతా ఆమెన్ గట్టిగా మీరు వద్దు లేపడే. మెట్టినింటికి వెళ్ళిన వాళ్ళంతా ఆమెన్. పరిశుద్ధ గ్రంథంలో ఒక ఆమె సాంప్రదాయం వేరు, పద్ధతులు వేరు, ఆమె భక్తి జీవిత విధానము కూడా వేరే, ఆమె విశ్వసించినటువంటి దైవం వేరు, అంటే దేవుడు వేరు. ఇలాంటి వ్యక్తి ఉన్నట్టుగా ఒక యూదుల కుటుంబంలోనికి, యూదా సంప్రదాయాలు కలిగిన కుటుంబంలో అడుగుపెట్టింది. అడుగుపెట్టిన అనతి కాలంలోనే భర్త టపా కట్టాడు, అంటే వెళ్ళిపోయాడని అర్థం అన్నమాట. చెప్పండి, భర్త వెళ్ళిపోయాడు. భర్త వెళ్ళిపోయిన తర్వాత అంటే భర్త చనిపోయిన తర్వాత ఆ స్త్రీలో వచ్చిన మార్పులో ఆమె స్థిరత అస్థిరత లేక నిలకడ నిలకడ లేని బ్రతుక అనేది పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి గొప్ప సత్యం. ప్రైజ్ ది లార్డ్. మీకు అర్థమైపోయింటే చాలామందికి వీని వీని గుమ్మడి, వీని పేరేంటి, పురుషులే చెప్పాలి గట్టిగా గట్టిగా చెప్పిన రోతు. వాడు రూతు అంటున్నారు, మీరు ఏత అంటారు? నానేతంతం తారేతంతే నేను ఆతే అంతను అంటారా? ఆతే. ఇప్పుడు చూద్దాం 2:8 రూతు గ్రంథంలో. అప్పుడు బోయజు రూతుతో, నా కుమారి నా మాట వినుము, వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు, ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుము. ఆమేన్. నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుము. రూతు దేవుని సంబంధిగా నిలబడింది. మోయాబు దేశంలో రకరకాల విగ్రహారాధనలు ఉన్నాయి. మోయాబీలు వారు ఆరాధించేటువంటి దైవం రకరకాలు ఉన్నాయి. ఉన్నప్పటికీ పుట్టినింటిలో ఏ భక్తి చేసిందో అనవసరం. మెట్టినింటిలో ఒక అడుగు పెట్టిన తర్వాత మెట్టినింటినే పూర్తిగా హత్తుకుంది. పరిస్థితులు అనుకూలించలేదు. పరిస్థితులు ఏమాత్రం కూడా ఆమెకు అనుకూలంగా లేవు. అయినా సరే 10 సంవత్సరాలు మోయాబు దేశం నుండి వచ్చింది, అంటే సాంప్రదాయం నుంచి వచ్చింది. అత్తగారింట్లో 10 సంవత్సరాలు ఉంది. భర్త చనిపోయాడు, తన మరిది చచ్చిపోయాడు, మాంగారు చచ్చిపోయారు. 3 చచ్చిపోయిన తర్వాత ఈ 3 కూడా స్త్రీలు విడుదలయ్యారు. జరిగిన విషయం, అత్తగారు అన్నారు, అమ్మా మీరు వయసులో ఉన్నారు, మీరు మీ కన్నవారింటికి వెళ్ళిపోయి పుట్టింటికి వెళ్ళిపోయి పెళ్లి చేసుకోండి, మీరు పిల్లల్ని కనండి అంది అత్తగారు. ఈ టైంలో నేను పిల్లలకు అంటాం అనేది నాకు సాధ్యమయ్యే పని కాదు. ఒకవేళ పుట్టినా వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యేంత వరకు మీరు అట్ట ఉండటం కరెక్ట్ కాదు, మీరు వెళ్ళిపోండి అంది అని. ఎప్పుడైతే ఈ నయోమి చెప్పిందో ఇదే సందనుకునే వార్ప వెనక్కదిరిగి చూడకుండా అత్తగారిని ఒక్కసారి ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది. ఇక 2 చూస్తే రూతు వైపు నయోమి చూస్తూ, ఏమ్మా నీ తోడుకోళ్ళు వెళ్ళిపోయింది కదా, నువ్వెందుకుండావని అడుగుద్ది. అప్పుడు రూతు చెప్పిన సమాధానం ఏంటి? 4 సమాధానాలు చెప్పింది, 4 మాటలు. 1, నీ దేవుడే నా దేవుడు. 2, నీ బంధువులే నా బంధువులు. 3, నువ్వెక్కడ చచ్చిపోతావో నేను అక్కడే చచ్చిపోతాను. ఆమేన్. 4, మరణము తప్ప ఏది నిన్ను నన్ను ఎడబాపకుండును గాక. ప్రైజ్ ది లార్డ్. నిలకడ
దేవుని సంబంధులైన ప్రతి ఒక్కరూ, ప్రభువుని ఆరాధించే ప్రతి ఒక్కరిలో కూడా దూకుడు అనేది తగ్గాలి, నిలకడ అనేది పెరగాలి, అబద్ధాలు అనేవి పోవాలి, సత్యమే పలకాలి. ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే పలకవల్లని రాయబడింది వాక్యంలో. నిలకడ లేని వాళ్ళు గంతులేస్తారు, నిలకడ కలిగిన వారు స్థిరులుగా నిలబడతారు. రూతులో ఉన్న నిలకడ ఏ ఇంట్లో ఉంది? ఏమి పుట్టినింట్లోనా మెట్టినింట్లోనా? గట్టిగా మెట్టినింట్లో. మెట్టినింట్లో ఉన్నటువంటి ఈమె ఎన్ని పరిస్థితులు వచ్చినా సరే నిలబడటానికి కారణం ఏమిటి అని అంటే, తాను నమ్మిన దేవుని యందు ఆమెకున్నటువంటి స్థిర మనస్తత్వము. స్తోత్రం. అదే నిలకడ, అదే తన జీవితాన్ని మార్చింది. గుంటూరు జిల్లా, ఊరు పేరు గుర్తు రావట్లేదు, దోనైపూడి. దోనైపూడిలో ఒక అమ్మాయి ఒక అబ్బాయిని చూసి ప్రేమించింది. ఇప్పుడు 50 ఏళ్ళ నాటి సంగతి చెప్తున్నా, ఆ రోజుల్లోనే ఉన్నాయండి. 50 సంవత్సరాల నాడు ఆ ఊళ్ళో ఒక అబ్బాయిని చూసి ఒక అమ్మాయి ప్రేమించి పెళ్ళంటూ చేసుకుంటే, చేసుకోక ఏం చేస్తావు, చేసుకుంటే ఆ అబ్బాయినే చేసుకుంటా అని మొండిపట్టు పడితే, ఈ పెద్దవాళ్ళు వాళ్ళిద్దరికీ పెళ్లి చేశారు. హైందవత్వంగా అంటే లోకరీతిగా పూజలు పెళ్లి చేశారు. ఆ రోజుల్లో వీళ్ళిద్దరు మార్పు లేనివాళ్ళే. అక్కడ నుంచి విజయవాడ వచ్చారు. ఎస్ఆర్ఆర్ కాలేజ్ దగ్గరికి వచ్చేసారు పెళ్ళి అయినటువంటి కొన్ని సంవత్సరాలకి. ఈయన ఉన్నట్టుగా ఉండి డబ్బులు పెరిగినాయి, ఆదాయం పెరిగింది, గవర్నమెంట్ ఎంప్లాయీ, 2 చేతులు సంపాదిస్తున్నాడు. అందుకని డబ్బులు పెరగటం కూడా ప్రమాదమే. స్థాయి ఇంటర్మీడియట్ స్థాయిలో ఉంటే మాత్రం ఆ మనిషి అలవాట్లకు వెళ్లకుండా జాగ్రత్త పడతారు. అదే హై రేంజ్లోకి వెళ్ళారనుకోండి, సర్కిల్ పెరుగుద్ది, వాళ్ళతో పాటు మందులు చిందులు పెరుగుతాయి. ఇంటర్మీడియట్ స్టేజ్ అయితే, మధ్యతరగతి కుటుంబం అయితే రేపు పరిస్థితి ఏంటని ఆలోచిస్తారు. ఈయన స్టేజ్ పెరిగేసరికి సర్కిల్ పెరిగింది, అంటే స్నేహితులు పెరిగారు, అలవాట్లు పెరిగినాయి. ఏనాడు భార్య మీద చేసి ఒక దెబ్బ అయినటువంటి వాడు ఈమెను కొట్టం బిగించేశాడు. నేను చేసుకున్నాను, ఇంకొకళ్ళు చేసుకుంటే నాకు ఇంత వచ్చేది, నేను చేసుకుంటే నాకు ఎక్కువ రాలేదని కొట్టాడంట. అప్పుడేమైంది, బుద్ధి చేసుకునేటప్పుడు ఇలా కొట్టిన తర్వాత ఈ ఇంట్లో ఉర్రేసు చచ్చిపోవాలనుకుంది. ఎస్ఆర్ఆర్ కాలేజ్ దగ్గరలో ఇల్లు. ఈలోపు ఒక ఆమెతో దేవుడు మాట్లాడి, ఫలానా వ్యక్తి అక్కడ ఉంది, ఆమెకి వెళ్ళి నువ్వు సువార్త ప్రకటించు అన్నారట. ఈ వెళ్ళి తలుపు కొట్టింది. ఈ ముక్కు ముఖం ఆ ముక్కు ముఖం ఎవరికి తెలియదు. ఫలానా వాళ్ళు మీరేనా అని అడిగితే అవునండి అన్నారు. నేను ప్రార్థన చేస్తున్నాను, ఒక అన్య కుటుంబాన్ని నా దేవునికి అప్పగించాలని దేవుడు మీ పేరు నాకు బయలుపరిచాడు. దర్శనం అంటే అదే అండి. నువ్వు దూకావు, అదే పోయా, పరిగెత్తావు, తర్వాత ఏంటి నాది లేదమ్మా, ఏం జరుగుతుంది నా ఇదిగా. దర్శనం అంటే దైవ దర్శనం అంటే దేవుని ప్రత్యక్షత అంటే ఉన్నది ఉన్నట్టుగా బయలుపరచటం. వెళ్ళి తలుపు కొడితే నువ్వు ఫెయిల్ అవ్వకూడదు. అది దైవ దర్శనం అంటే. స్తోత్రం. దేవుడు గత రాత్రి నీ గురించి నాతో మాట్లాడాడు. మీరెవరో నాకు తెలియదు. ఇది సంగతి, మీరు చాలా బాధల్లో ఉన్నారని నాకు బయలుపరచబడింది. ఏమండి, మా పక్కనోళ్ళు కాదు, ఎదురోళ్ళు కాదు, వాళ్ళు ఎవరో మాకు తెలియదు. మీ ఇంటికి మా ఇంటికి దాదాపు 6 బజార్లు అవతల. ఎన్ని బజార్లు అంటే కెనడీ హై స్కూల్ అవతల అనుకోండి. ఇంకా అక్కడ మీది మాకు తెలియదు. దేవుడు బయలుపరుస్తూ వచ్చాను. ఇక ఇద్దరు కూర్చున్నారు. ఈమె మంచిగా సాక్ష్యం చెప్పగలిగిన, సువార్త చెప్పగలిగిన ఒక సువార్థికురాలు, దైవజనురాలు కాదు కానీ ఇక మొదలుపెట్టింది. నేను అన్యత్వంలో చూచాను, నా దేవుడు నన్ను దర్శించాడు, నేను వ్యతిరేకంగా ఉన్నాను, నిత్యము పారాయణం చేశాను, నామాలు చదివేదాన్ని, రోజుకి 101 నామాలు నేను కూడా చదివానులే చిన్నప్పుడు, తిరిగినప్పుడు ముక్కు గోక్కోవటం అనమాట. 101 సార్లు అది చెప్పనులే. ఇప్పుడు ఇట గోక్కుని అదే పేరు ఉచ్చరిస్తున్నట్ట ఆ దేవుడు కనపడతాడన్నారు. అందుకని చిన్నపిల్లం కదా, నిక్కర జారిపోతున్నా సరే అప్పుడు ఈ గోక్కోవటం మాత్రం మానలేదు. నేను గోక్కుని గోక్కుని గోక్కుని
ఆఖరికి అక్కడ కుండు పడింది తప్ప దేవుడు కనపడలేదు బిడ్డ. మరి ఏం కనపడింది? పుండు కనపడింది చూసేవాళ్ళకి అంతే. దేవుడు గొప్పవాడు, యేసు ప్రభు నీకోసం వచ్చాడని చెప్పారు. ఇలా తరచుగా వెళ్ళటం, ఆమెకు వాక్యం చెప్పటం వల్ల ఆమెకు విశ్వాసం కలిగింది. బొట్టు తీసేసింది, పూజ చేయటం మానేసింది. భర్త కొడుతుండే, భర్త బాధిస్తుంటే ఇది వరకు అయితే పిల్లలను చూసి బతకాలని కూడా అనిపించలేదు. ఇద్దరు ఆడపిల్లలు ఒక అబ్బాయి, ముగ్గురు డిగ్రీలకు వచ్చారు అప్పుడు సంగతి చెప్తున్నా. ఇప్పుడైతే ఆ పిల్లలకు కూడా పెళ్ళి అయిపోయిందిలే. అప్పట్లో ఆ పిల్లలు డిగ్రీలకు వచ్చారు. పిల్లలు ఎక్కడ చూడకుండా నా ప్రాణం తీసుకోవాలనుకుంది. అసలు నేనెందుకు చచ్చిపోవాలి? నా కోసం యేసయ్య మరణించాడో. ఆమేన్. దేవుని సంబంధంలో వచ్చే ప్రత్యేకమైన మార్పు ఇది. నేను చనిపోవాలనుకున్నటువంటి వ్యక్తి ఆమె నేసుకుని మా ఇంటికి వచ్చింది. వచ్చి, అయ్యా నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావంట కదా అంది. అవునన్నాను. మంచిదయ్యా, అలాగే పట్టుకుని ఏలాడు అంది. నన్ను పట్టుకుని, ఏంటి ఈ మధ్య మీరు కూడా ఏలాడుతున్నారా అని అడిగా నేను. అవును, ఆ ప్రభువు దగ్గర రాబట్టే నేను చచ్చిపోకుండా బతకాలనేటువంటి నిరీక్షణ నాకు కలిగింది అంది. దేవునికి స్తోత్రం. ఆ రీతిగా ఇది ఎందుకు చెప్పానేది, క్రీస్తు లేని జీవితం దీపం లేని ఇంటితో సమానం. దీపం కరెంటు దీపమే కానివ్వండి, ఏ దీపమన్నా కానివ్వండి, దీపంలో ఉన్న ప్రత్యేకత వెలుగునివ్వటం. ఆమేన్. వెలుగు లేని ఇల్లు చీకటమయ్యాం, దేవుడు లేని ఇల్లు కూడా అంతే, దేవుడు లేని జీవితం కూడా అంతే. దేవుడు కలిగిన జీవితం, క్రీస్తు ప్రభువును కలిగిన జీవితంలో మాత్రమే నిలకడొస్తుంది నమ్మిన వాళ్ళు. ఏనాటికైనా నా దేవుడు కరుణించకపోతాడా? ఆమేన్. భార్యను వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు ఒక ఆయన, నాకు బాగా తెలుసు. ఒక సంవత్సరం తర్వాత అతను పెళ్లి కోసం కూడా నేను ప్రయత్నం చేసి, ఆ అమ్మాయిని చేసుకోరా బాబు, వాళ్ళు ఎమడ పడుతున్నారుగా, చేసుకోమండి, చేసుకున్నాడు రామరపాళ్ళలో. పెళ్ళి అయిన తర్వాత ఆ అమ్మాయి నచ్చల, ఏం జరిగిందో కానీ వదిలేసి వెళ్ళిపోయాడు, విదేశాలు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఒక సంవత్సరం తర్వాత ఇప్పుడు వచ్చాడు. ఏంటి తమ్ముడు, అమ్మాయిని వదిలిపెట్టి వెళ్ళామంట అన్నా నేను. అన్న నాకు నచ్చలేదు అన్న అన్నాడు. అప్పుడు నీ కళ్ళు ఏమైనాయి? అప్పుడు నీ బుద్ధికి నచ్చింది కదా, ఇప్పుడు ఎందుకు నచ్చలేదు? ఏదన్నా కానీ అన్న అని ఇంకా నా తన మనసు మారుస్తానేమో అని అనుకుని నాకు కనపడకుండా వస్తానన్నాయని వెళ్ళిపోయాడు. అక్కడ ఆ దేశం వెళ్ళిన తర్వాత సింగపూర్ అవతల ఒక దేశం, మలేషియా దగ్గరలో ఉన్న దేశంలోకి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఒక సంఘంకి వెళ్తున్నాడు. ఈ ప్రార్థనోడే, బయటోడు కాదు. అక్కడికి వెళ్ళి వాక్యం వింటున్నాడు. దైవజనులు చెప్పే వాక్యం తన గుండెల్లో చొచ్చుకుపోయింది. వెళ్ళి నీ భార్యతో సమాధాన పడు అని. ఇతని గురించి ఆయనకి తెలియదు, ఆయన గురించి ఈయనకి తెలియదు, కానీ ఆత్మ చేసే కార్యాలు అట్లా ఉంటాయి. వెంటనే ఆ మాట విన్న వెంటనే పరుగున వచ్చాడు రామర్పాడు. వచ్చేసాడు. వచ్చి ఆ రోజుల్లో ఫోనులు లేవు. ఆ తర్వాత నాకు తెలిసింది, ఎక్కడో కనపడ్డాడు. ఏంటి అన్నాను, అన్నా వీసా కోసం చూస్తున్నాను అన్నాడు. వీసా ఏంటి అన్నాను. భార్య అని అమ్మాయిని తీసుకెళ్ళిపోతున్నా అన్నాడు. వృద్ధన్నావుగమ్మన్నా, దేవుడు నాతో మాట్లాడాడు అన్నాడు. ఇదండి వాక్యం ఉన్న సత్యం అంటే ఇది. దేవుని వాక్యము చంచల మనస్కులను స్థిరులుగా చేస్తుంది, దైవ భయం కలిగిన వారి జీవితాలను ఆత్మబంధంతో బంధించి కూర్చోబెట్టది. స్తోత్రం. భర్త లేకపోయినా, పిల్లలు లేకపోయినా, ఆధారం లేకపోయినా, ఏది లేకపోయినా సరే, నీ దేవుడే నా దేవుడు. ఆమేన్. నీ బంధువులు నీ జనమే నా జనం. మరణము తప్ప ఏది నిన్ను నన్ను ఎడబాయటానికి వీలు లేదు. అది నిలకడ. దేవుని సన్నిధిలో ఎవరైతే వాక్యాన్ని అంగీకరిస్తారో వారు ఒకటి, మిట్టి నింట నిలకడ. వివాహాలైనటువంటి వాళ్ళు వివాహం చేసేటప్పుడు జరిగేటప్పుడు అందరూ మంచోళ్ళే, పరిస్థితులు కొందరిని మార్చేస్తాయి. రెండోది, సర్కిల్ మరికొందరిని మారుస్తుంది, అంటే స్నేహాలు. మరికొందరు నైబర్స్ వల్ల మారిపోతారు, అంటే ఇరుగు పొరుగు, ఇరుగు సలన పొరుగు సలన అంటారు. అందుకనే
మూడో మనిషి కుటుంబంలో ప్రవేశిస్తే ఆ కుటుంబంలో తుఫాన్ రాక తప్పదు. నీ ఇంట్లో సమస్యలుంటే మీరిద్దరే కింద మీద పడండి. నీ ఇంట్లో సమస్యలు పెరిగితే మీ ఇద్దరే పరిష్కారం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. హౌస్ సైడ్ భార్యాభర్తలు ఎవరన్నా మంచి మనసు కలిగిన పెద్దవాళ్ళు చెప్పవచ్చు, తప్పులేదు. కానీ అటు ఇటు ఎక్కేసి వాళ్ళు వచ్చారంటే అటు కట్టలేరు, ఇటు కూడా పెకలేరు. ఇక బాధ చెబితే తీరేది కాదు. అందుకనే ఏ పరిస్థితి వచ్చినా దేవుని బిడ్డగా వివాహం అయినటువంటి వాళ్ళైనా వివాహాలు చేసుకోబోయే వాళ్ళైనా ఒకటి, పుట్టినింట ఎలాగున్నావో తర్వాత సంగతి. పుట్టింట జీవించే కాలము తక్కువ, మెట్టింట జీవించే కాలము గట్టిగా ఎక్కువ. ఎక్కువైన కాలం కాపాడుకోవాలంటే పరిస్థితులన్నీ మనకు అనుకూలంగా ఉంటాయని చెప్పలేము. అందరూ నీకు అనుకూలంగా ఉంటారనే చెప్పలేం. అత్తగారు అమ్మగారు అవ్వాలంటే ఎక్కడో ఉంటారు, దేవునికి స్తోత్రం. చెప్పలేంటి, ఎక్కడో ఉంటారు, అది దేవుని దయవల్లే. ఇన్ని పరిస్థితులు వ్యతిరేకమైనా అత్తగారు అమ్మగారులాగా మారిపోయింది నయ్యో మీ రూత్కి. అందుకనే వాళ్ళిద్దరి మధ్య ఎంత అటాచ్మెంట్ అంటే వయసులో ఉన్నటువంటి ఏమి వృద్ధురాలైన మాట విని ఆమెడు ఎమ్మడించింది. మెట్టినింట నిలకడ, రెండోది దేవునిలో నిలకడ, నీ దేవుడే గట్టిగా. వచ్చే కోడళ్ళు కూడా అదే మాటలో ఉండాలి. ఎలా, మీ దేవుడే నా దేవుడు. ఒకసారి ఒక హిందూ పెళ్ళి జరిగింది వాళ్ళిద్దరికి. అవతలలో ఒప్పుకోలే, ఆ అమ్మాయికి మామూలు పెళ్ళి, ఆ అబ్బాయికి మామూలు పెళ్ళి జరిగింది. వచ్చినటువంటి కోడల్ని వాడు రాకముందే కండిషన్ పెట్టారంట, మా అమ్మాయిని చర్చికి రమ్మని అనటానికి వీలు లేదో, బైబిల్ పట్టుకోవడానికి వీలు లేదో అని అంటే వీళ్ళన్నిటికీ గంగిరెద్దులాగా తలూపారు. పెళ్ళైన తర్వాత అత్తగారు ఆడబిడ్డలు అందరూ ప్రార్థనకి వెళ్తూ ఉంటే ఈ అమ్మాయి ఒకతే ఇంటికాడ ఉందంట. ఒకరోజు అందంట వాళ్ళ ఆడబిడ్డతో, నా ఇంటికాడ ఏం కొడుతుంది ఇప్పుడు చెప్పాలి, నా ఇంటికాడ బోరు కొడుతూ ఉంది, ప్రార్థనలో నాకు నచ్చేది ఏంటంటే పాటలో, ఆ పాటలు ఇంటాకు వస్తాను అందంట. ఎట్టొస్తే ఏంటి, ముందరు రావాలంతే. స్తోత్రం. సరే వదిన రమ్మంది. ఈ ఇద్దరు ఒకసారి కూర్చున్నారు, ఆడబిడ్డ వదిన ఆడబిడ్డలు. రెండో వారంలో బొట్టు తీసేసింది, నాలుగు వారాల తర్వాత గాజులు పూసలు మొత్తం తీసి పక్కన పెట్టింది. సంపూర్ణ సమర్పణ, మొత్తం తీసి పక్కన పెట్టింది. భర్త చూశాడు, ఓయ్ నేను ఉండాను అన్నాడంట ఆయన గారు. ఇప్పుడు అర్థమైందా, నేను ఉండాను అన్నాడట. నువ్వు ఉన్నావు కాబట్టి నేనున్నాను ఇక్కడ అందంటే ఏమి, అదేంటి మా అమ్మకు పట్టిన పిచ్చి నీకు కూడా పట్టిందంటే పిచ్చి బట్టల పిచ్చి పోయింది అందంట. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు కోడలు కోరుకునే వాళ్ళు అలాంటి కోడలు వచ్చును కాక అనండి. కౌశల్య అనబాక, అటువంటి కోడళ్ళు వచ్చునుగాక గట్టి చెప్పమా. సీరియల్లు ఉన్నాయి ఇక్కడ కాబట్టి వచ్చునుగాక. మీరు వచ్చునుగాక అంటే దేవుడు రిజర్వేషన్ చేసి ఉంచుతాడు. రైల్వే రిజర్వేషన్ లాగా ఏమవుదు, వెయిటింగ్ లిస్ట్ పెట్టరు. భలే చెప్పా, ఏ లిస్టు, వెయిటింగ్ లిస్ట్ పెట్టరు, ప్రజెంట్ లిస్ట్ ఇచ్చేస్తాడు, ప్రొసీడ్ అంతే. దేవుని స్తోత్రం. అదండి దేవుని కార్యం అంటే. ఆ అమ్మాయి మారు మనసు పొందింది. ఎవరో చెప్పకుండానే అత్తగారు నడిచిన మార్గంలో నడిచింది. ఈ రూతుకి నయ్యోము ఏనాడు చెప్పినట్టు వాక్యంలో రాయబడలేదు, కానీ అత్తగారు దేవుని ఎందే నిలకడ. మూడవది ఏమిటంటే పరిస్థితుల వైపు చూడలేదు. ఏటి వైపు చూడలేదు, పరిస్థితుల వైపు చూడలేదు. వారు స్థిరులుగా నిలబడగలిగారు. అలాగ మూడు మాటలు చెప్పి నేను ముగిస్తాను. సాక్ష్యం టైం అయిపోయిందమ్మా, మీరు పలహారాలు పంచిపెట్టి స్తోత్రయాగం. ఓకే, యెషయా గ్రంథం 49:10. వారి యందు కరుణించువాడు వారిని తోడుకొని పోవచ్చు, నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించు. ప్రైస్తులాడ్. ఎవరైతే నిలకడగా ఉంటారో, ప్రతి విషయంలో నిలకడ కలిగి ఉన్నప్పుడు వారికి వచ్చే ఫలితాలు ఏమిటంటే ఆయన నీటి బొగ్గల యొద్దకు నడిపిస్తాడు. ఎక్కడికి నడిపిస్తాడు,
నీటి బుగ్గలో నువ్వు వాగులో నీళ్లు తాగు అన్నారు. ఆ వాగులో నీరు తాగుతున్నప్పుడు కాకోలములు తెచ్చి నీకు ఆహారం పెడతాయి అని చెప్పారు. అలాగూ ఏలియా పోషించబడ్డాడు. స్తోత్రం. నీ దేవుడు నిన్ను నడిపించేవాడు. ఆమేన్. చెట్లు లేని మెట్ల మీద ఆయన నీటిను పారజేస్తాడు. అరణ్యములో దారిని ఏర్పాటు చేస్తాడు. చెక్కుముక్కి రాత్రిలో నుండి నీళ్లు రప్పిస్తాడు. నీ దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. కష్టం కలిగినా నష్టం కలిగినా ఇరుకు ఇబ్బందులు ఏది ఎన్ని ఏది ఎదురైనప్పటికీ నువ్వు నమ్మిన దేవునిలో నీవు స్థిరంగా ఉంటే నీదైనది నీది కాకుండా పాదు. మీ పక్క వాళ్ళ చెప్పండి, మీదైనది నీదైనది గట్టిగా. నవ్వుతో చెప్పండి, మీదైనది నీది కాకుండా పోదు. పురుషులు చెప్పట్లే, నాకెందుకు అనుకుంటున్నారా? నిశ్చయంగా ఇలా చెబితే మీకు జరుగుద్ది. ఆమేన్. ఏం ప్రసాదా, ఏంటంటావు? మీరు పక్కన వాళ్ళు చెప్పు, కుర్చీకి చెప్పు, లేకపోతే మీదైనది మీది కాకుండా పోదు. ఆమేన్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, సింహాసనానికి చాలా పోటీలు వచ్చినాయి. ఈ పోటీలు ఎదురైనప్పటికీ సౌలును పక్కన కూర్చోబెట్టి దావీదును దాంట్లో కూర్చోబెట్టాడు మహాదేవుడు. స్తోత్రం. ఎందుకనండి, 40 సంవత్సరాలు దేవుని ప్రజలు నరకాన్ని చూశారు ఈ రాజుగారి ద్వారా. ఎన్నో ఇబ్బందులు పెట్టాడు. తర్వాత చూస్తే అబ్షాలోం కూడా అదే పరిస్థితి చేశాడు. ఎన్ని పరిస్థితులు వచ్చినప్పటికీ ఇక ప్రజలు దేవునికి మొరపెట్టారు. లాభంలో ఇది రాజు అనుకున్నారు సౌలు రాజు గురించి. దేవుడు తనకిష్టానుసారుడైన ఒక మనుషుణ్ణి కనుగొన్నాడని రాయబడింది. నీకు ఎక్కడ సిద్ధపరిచాడో, ఎన్ని తరాలు దాటినప్పటికీ నీది నీ కొరకే ఉంటుంది. దేవునిలో మనం నిలకడగా నిలబడితే నీదనేది నీది అనేది ఎప్పుడైనా నీకు దొరుకుద్ది. నమ్మిన వాళ్ళంతా, నీ దేవుడు నీటి బొగ్గుల దగ్గరికి నడిపిస్తాడో, ఎక్కడ కోల్పోయావో అక్కడే ఇవ్వబోతున్నాడు. ఈ సంఘ ప్రార్థనను బట్టి, టీముల ప్రార్థనను బట్టి, నీ నిలకడను బట్టి దేవుడు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. నెంబర్ 2, 49వ అధ్యాయం 13వ వచనం యెషయా గ్రంథం. శ్రమనొందిన తన జనులయందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. ఆమేన్. నిలిచిన వారి కలిగే రెండవ ఫలితం ఏమిటంటే ఓదారుస్తాడు. గట్టిగా చెప్పండి, ఓదార్చే వాళ్ళు ఎవరో, జాలి కలిగిన వాళ్ళే ఓదారుస్తారు. అయ్యో అలాగైందా, అయ్యో పాపం అలాగైందా. పుండు మీద కారం వేసేవాళ్ళు ఓదార్చేవాళ్ళు కాదు. ఒక అబ్బాయి దారి కింద పడిపోయాడు. నా చిన్నతనంలోనే, మరీ చిన్నోడు కాదు, కానీ ఈ చెరుకులు లాగుతూ బ్యాక్ టైర్ల కింద పడిపోయాడు. వాడి పేరు వందనం. ఎందనం వందనం అనేటువంటి ఒక బుడ్డోడు టైర్ల కింద పడిపోయాడు. 25 టన్నులు బరువు లాక్కెళ్తుంది ఆ టైరు. మనిషి మీదకి వెళ్తే మనిషి ఉంటాడా? ఇంకా గుర్తుపడటానికి వీలు లేకుండా పాపం అవయాలన్నీ చెప్పడానికి వీల్లేదు. స్వాట్ డెత్ అయిపోయాడు. వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాలంటే దూరంగా వెళ్ళాలి. మా ఇల్లు కొంచెం దగ్గరలో ఉందని ఆ బాడీని తీసుకొచ్చి మా వాకిట్లో పడుకోబెట్టారు. సాధారణంగా రానివ్వరు అట్లా. ఏమలే పనులే పాపం అని దానిచ్చి అక్కడ పడుకోబెడితే, సంఘంలో ఒక పెద్ద ఆమె పేరెంతుకులే కానీ ఆమె వెళ్ళిపోయిందిలే. ఇప్పుడు ఇవి వచ్చి తల్లి ఏడుస్తూ ఉంటే, ఏడ్చేటువంటి తల్లిని ఒక మాట ఉంది నాకు బాగా గుర్తు. చాలా బాధపడ్డాను నేను. చూసి ముఖం ఇంకా, ఆమె పేరు సుగుణమ్మ. ఏ సుగుణమ్మ, బుద్ధి జ్ఞానం ఉందా నీకు అంది. కొడుకు పోయి ఆమె ఏడుస్తూ ఉంటే ఈ ఓదార్పు ఎట్లా ఉంది, బుద్ధి జ్ఞానం ఉందా నీకు అంది. అనేసరికి ఆ ఏడ్చి ఆమె ఏం అనలేక అలాగే తేలగుడ్లు ఏడ్చి వస్తుంది. ఇట్ట అసలు ఆడు బయటికి రావటం ఏంటి, ఆడికి బుద్ధి లేదు. బుద్ధి ఉందో లేదో పోయాడుగా, ఇంక బుద్ధి పోయినోడికి బుద్ధి తెప్పిస్తావేంటి? పోయాడు కాబట్టి ఇంకే
వాడు ఆ చెరుగ్గడ లాగటం ఏంటి అంటే వాటి పెంచేవాడిని అంది. ఈ గీతలు వాళ్ళు ఈ నోట్లో నోయిరేరేయండి, ప్రార్థనా పర్రాలే కానీ కొందరు అట్టాగా ఉంటారు. రక్కసి కంపలం, ఏం కంపలం, అంతే ఇక దాని మీద గొడ్డేస్తే లాక్కోలేవు, ముక్కలు తీసుకెళ్ళటం అంతే, ఆ నోట్లో నోరేసిన అంతే. ఇక అసలు ఈమె ఎందుకు వచ్చిందిరా బాబు అని ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. ముందు వెళ్ళిపోవాలనుకుని ఇక ఏడుపు పడగొబ్బుల్లో ఉంటే, దేవుడా ఇది జరిగిందే జరిగింది, ఏసునామాలు ఆమె నేను వెళ్తున్నా, ఎలా ఎవడ పట్టుకున్నాడు నిన్ను, ఇలాంటి వాళ్ళు ఉంటారండి. ఇటువంటి వాళ్ళు ఎవరు, కారం జల్లేవాళ్ళు, జాలి పడేవాళ్ళు కాదు. జాలి పడేటువంటి వాడు ఒక్కడే, సమరయుడు కాదు, యాజకుడు కాదు, లేవీయుడు కాదు, మంచి సమరయుడు దగ్గరికి వచ్చి ఏం పడ్డాడు, జాలిపడి నూనెయు ద్రాక్షారసం పోసి కట్టు గాయాలు కట్టి తన వాహనం మీద ఎక్కించుకెళ్ళాడు. నీ దేవుడు నిన్ను గమ్యస్థానానికి తీసుకెళ్ళబోతున్నాడు. ఒకటి నడిపించేవాడు, రెండు నీ మీద జాలిపడి ఓదార్చేవాడు. స్తోత్రం. ఎవరు లేనప్పుడు దావీదు అంటాడు 142 కీర్తన 3, 4, 5 వచనాల్లో, నా పట్ల జాలి పడేవాడు, నా మీద జాలి పడేవాడు ఒక్కడూ లేడు. ఎవరో జాలిపడరండి. నీ దగ్గర డబ్బన్నా ఉండాలి, అంగన్నా ఉండాలి, లేదు అవసరానికి ఉపయోగపడే ఆరోగ్యం అన్నా ఉండాలి. ఈ మూడు లేవనుకోండి, నీ తోటి వాళ్ళు బంధు రక్త సంబంధులు కూడా నీకు పరాయి వాళ్ళ కంటే పరాయి వాళ్ళు అయిపోతారు. ఉపయోగపడిన వాళ్ళతో మనకెందుకు అనుకుంటారు, అంతే ఇక పరిస్థితి అంతేనండి. అందుకనే ఒక మహాకవి అన్నాడు, ఎవరికి వారే ఏమన్నా తీరే అన్నాడు. ఎందుకన్నాడో నాకు తెలియదు. చూసారా, జాలిపడే దేవుడు ఎవరి మీద జాలిపడతాడో, గట్టిగా ఎవరు నిలకడగలిగి నిలబడతారో, మిట్టినింటిలో పరిస్థితులు వ్యతిరేకమైనా సరే అత్తగారు నమ్మిన దైవాన్ని నమ్మి అనుసరించింది, దేవుని సంధికి దూరం అవ్వకుండా నిలబడింది గనక దేవుడు రూతు మీద జాలిపడ్డాడు బోయేజు రూపంలో. ఆ జాలి లేకపోతే ఈ రోజున బైబిల్ లేదు, ఆ జాలి లేకపోతే యేసుక్రీస్తు ప్రభు యొక్క జననమే లేదు. చరిత్రలోకి వెళితే ఈ రూతు వంశావళిలో నుంచే బోయేజు వచ్చాడు, బోయేజు వంశావళిలో నుంచి దావీదు వచ్చాడు, దావీదు వంశావళిలో నుంచి ఎవరొచ్చారు, యోసేపు వచ్చాడో, అట్లాగూ మరియలో నుండి యేసు ప్రభు భూలోకానికి వచ్చాడు. ఆ రోజున ఒక్క వ్యక్తి ఎవరవి రూతు నిలకడగలిగి ఉండటం. ఈ కానూరులో దేవుని సంఘం స్థాపించబడింది. ఈ సంఘములో నేను ఉన్నానని చెప్పండి. అందరూ ఉన్నావా, ఉంటావా? ఈ సంఘములో నేను ఉన్నాను. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? రూతు గారి దగ్గర నుంచి వచ్చింది. ఈ లింక్ అంతా అక్కడి నుంచి వచ్చింది. దట్ ఈస్ హిస్టరీ, ఇది చరిత్ర. రూతు లేకపోతే బైబిల్ లేదు. 1650 సంవత్సరాలు దీని కొరకు ప్రయాసపడ్డారు, 70 మంది తర్జుమాలు చేశారు, 2300 భాషల్లోనికి బైబిల్ గ్రంథం తర్జుమా చేయబడింది. ఆమెన్ చెప్పండి. భాషల్లోనికి, ఎన్నో భాషల్లోనికి అనువదించబడింది ఈనాడు యావత్తు ప్రపంచం మొత్తం మీదకి. వాక్యం వెళ్ళని చోటు లేదు. వాయుతరంగాలు వెళ్ళని చోటు ఏదన్నా ఉంది అంటే ఎక్కడా లేదు. వాయుతరంగాలు ప్రతి చోటకి వెళ్ళిపోతున్నాయి, వాక్యం కూడా మొత్తం వరల్డ్ మొత్తం వెళుతుంది. కారణం ఏమిటండి అంటే ఒక్క రూతు కారణం. నీ కుటుంబం కట్టబట్టడానికి నీవెందు కారణం కాకూడదు, నీ కుటుంబం స్థిరపరచబట్టడానికి నీవెందు కారణం కాకూడదు. నా సోదరుడు సన్నిధికి రావాలి. ఒక ఆమె ముఖం అంతా పీక్కుపోయింది. నేను అమ్మాయిని అడిగాను, ఏంటమ్మా ఇంటికాడ పరిస్థితులు బాగాలేదా, ఈ పర్సనల్ విషయాలు అడగకూడదు కదా, ఏంటి అని అడిగితే, అయ్యా మా ఆయన యోగ్యుడయ్యా, నా భర్త, గట్టిగా భార్యలందరూ భర్తల గురించి అలాంటి సాక్ష్యం ఇస్తే ప్రార్థన వడ్డీని తగ్గిపోద్ది. ఆమెను చెప్పండి కాదా, మా ఆయన అయ్యా ఎంత యోగ్యుడంటే, అయ్యా మరి ఎందుకు నీ ముఖం అంతా వాసింది, కొట్టాడా తిట్టాడా అందుకే నాకు ఏడుపు అంటే, అది కాదయ్యా, నిన్న వారం మీరు చెప్పిన వాక్యం నన్ను పట్టుకుంది. నా కుటుంబంలో 8 మంది ఉంటే నేను ఒక్కదాన్ని సన్నిధికి వచ్చాను,
నా రక్త సంబంధులు మొత్తం 8 మందిలో నేను ఒక్కదాన్నే మారు మనసు పొందాను. నేను ఈ భూలోకం నుంచి వెళ్ళిపోకముందు నా కుటుంబం అంతా సన్నిధికి రావాలయ్యా, అదే నా బాధ. అందుకే 3 రోజులు బట్టి కటిక ఉపవాసంతో ఉన్నాను అంది. భర్త కోసం కాదు, పిల్లల కోసం కాదు, ఎవరి కోసం కాదు, మరెవరు తన రక్త సంబంధులు మారు మనసు పొందాలని స్తోత్రం. ఆ ప్రార్థన ఫలించింది. ఒకనొక రోజు నా కుటుంబం మారు మనసు పొందింది, ప్రభు సన్నిధికి రావటం మొదలుపెట్టింది. మన సంఘంలో ఉన్న కుటుంబాలు, చాలా కుటుంబాలు అదే లింక్లో ఉన్నాయి. పిల్లలు సండే స్కూల్కి వస్తే అనతి కాలంలో పెద్దవాళ్ళు వచ్చారు, ఆ పెద్దవాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ పెద్దవాళ్ళు వచ్చారు, అలాగూ ఈ సంఘము అభివృద్ధి చెందింది. ఆమె మొట్టమొదటిగా ఎవరికి వాళ్ళు నాలో నిలకడ ఉండాలి. నిలకడగలిగిన వాళ్ళు ఎవరు ఏం చెప్పినా వినరు. స్తోత్రం. ఇదిగో పులి అదిగో పులి అంటారు. ఎక్కడ పులింటే నీకెందుకు, అవన్నీ వద్దు. అక్కడేదో చింతకాయ రాలిపోతున్నాయంట, దేనికి? మంత్రాలకే చెప్పండి. ఒక ఆయన టచ్ అంటున్నాడట, పడ్డారా, టచ్ అనగానే కింద పడిపోతున్నారట. ఒక ఆయన ప్రార్థనకు వచ్చి, అయ్యగారు ఎవరు కింద పడిపోవట్లేదని నన్ను అడిగాడు. కింద పడిపోవటం ఏంట్రా బాబు, పడిపోయిన వాళ్ళని నా దేవుడు పైకి లేపాడు. గట్టి చెప్పాడు, కాదా మరి, మళ్ళీ పద్దాక పడిపోతావు ఏంటిది? అట్లా కాదు అయ్యగారు, మా ఊళ్ళో అయితే పాస్టర్ గారు కూడా పడిపోతాడు, పాస్టర్ ముగ్గురు కూడా పడిపోతారు. పడిపోవటం వాళ్ళకి విద్య కావచ్చు. ఇక్కడ ఎవరో పడరు చెప్పు నాయనా. అనీలు పడతావా గట్టిగా పడ్డో అమ్మాయి, గట్టి చెప్పు. ఇక్కడే ఉంది అమ్మాయి అంది కదా, పడను గట్టిగా. పడనోళ్ళు ఎవరు, నిలకడగా ఉన్నవాళ్ళు ఎవరు? పరిశుద్ధ గ్రంథంలో ఎన్ని ఆశలు చూపించినా, ఎన్ని రకాల పన్నాగాలు పన్నినా యోసేపు నిలబడే ఉన్నాడా పడిపోయాడా? దానియేలు ముందు శ్రేష్టమైన భోజన పదార్థాలు పెడితే దానియేలు స్నేహితులు పడిపోయారా నిలబడ్డారా? పూటకూటి కొరకు ఒక ఆయన జ్యేష్ఠత్వ హక్కును పోగొట్టుకుని పడిపోయాడు. బైబిల్ ఏం చెప్తుందో ఆయన గురించి, భ్రష్టుడు, పడిపోయేవాళ్ళు భ్రష్టులు, నిలబడేవాళ్ళు యోగ్యులు. స్తోత్రం. నిలబడే వాళ్ళకు ఉన్నటువంటి అర్హతలు లేక దేవుడిచ్చే ఫలితాలు ఏంటంటే, ఒకటి, నడిపిస్తాడు. నీ ప్రయాణం ఆగదో, నీ ఉద్యోగం డోకాలేదో, నీ సంపదకు డోకాలేదో, నీ పిల్లల గురించి నువ్వు వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేదో, నీ పిల్లలు నువ్వు బ్రతుకుండగానే ప్రయోజకులు అవుతారు. నడిపిస్తాడు నా దేవుడు. నీ దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఎక్కడున్నా సరే మన బిడ్డలను దేవుడు నడిపించాలనే నా ప్రార్థన, మన ప్రార్థన. స్తోత్రం. మాసాంతకుడికి దేనికోసం, పరస్పరం మీట్ దేనికోసం, ఎన్ని మన బిడ్డలు నడిపించబడాలి, ఎవరు ఆగిపోకూడదు, ఆమెన్, అందరూ క్షేమంగా ఉండాలనేది. రెండవది, జాలిపడి నిన్ను ఓదారుస్తాడు. ఎవరు నిన్ను పలకరించేవాళ్ళు లేకపోయినా, దిక్కు దివానం లేదనుకునే పరిస్థితి నీకు వచ్చినా, నీ దేవుడు నీ పక్కనే ఉన్నాడు. ఆమే, ఆయన దూరంగా ఉండేవాడు కాదు. నీ కష్టం కలిగినప్పుడు పిలువు, ఆయన్ని దగ్గరికి వస్తాడు. నీకు ఇబ్బంది కలిగినప్పుడు పిలువు, ఆయన్ని దగ్గరికి వస్తాడు. స్తోత్రం. ఒకసారి మా అన్నయ్య గారు డ్యూటీకి వెళ్తే లారీ కర్నూలు జిల్లాలో, చాలా సంవత్సరాల క్రితం సంగతి చెప్తున్నాను, వాహనాన్ని ఆ ఘాటి సాధారణంగా నైట్లు ఎక్కకూడదు అక్కడ, కానీ వీళ్ళు అనుకోకుండా నైట్ ఘాటి ఎక్కుతున్నారు బండి. 5-6 మనుషులు రోడ్డు మీదకి వచ్చారంట, ఆపు అని, ఆపలేదు. స్పీడ్కి వెళ్ళే అవకాశం అక్కడ ఉండదు. ఇది అలాగే పట్టి లాగిచ్చేస్తున్నారు, బండి వెళ్ళిపోతూ ఉంది. వాళ్ళకి బాగా కోపం వచ్చి, ఇక లాభం లేదు, వీళ్ళు లారీ ఆపటం లేదు కదా అనుకుని
బారాటి కత్తి, పుదునైన కత్తి తీసుకుని వాళ్ళకి ఎట్టిస్తారు బాగా తెలుసండి. ఇలా ఇసిరేసాడట, అంటే డ్రైవరు పీక తెగిపోవటమే, ఎంత ఇక ఇటు నుంచి అటు వెళ్ళిపోవటమే. అంత స్పీడ్గా ఇసిరితే అది ఇక్కడికి రాకుండా డోరు చివరికి వెళ్ళిపోయి డోర్లో గుచ్చుకుపోయింది. ఆ రేకే గట్టిగా ఉంటుంది, డోర్ రేక్ అంటే లారీది. ఆ రేకి అంత గట్టిగా వెళ్ళి లోనకి వెళ్ళిపోయిందంటే ఎంత పొదునాటికతో ఎంత స్పీడ్గా ఇసిరాడో. ఇక అర్థమైపోయింది, పక్కన క్లియర్ ఉన్నాడు. అన్న అయిపోయాం మనం, పానీ పానీ అంటూ ఉంటే అలాగే ఆపకుండా ఆ ఘాటి దించేశారు. దించి ఎక్కడో కనపడుతుంటే లైట్లు అక్కడికి వెళ్ళి లారీ ఆపేసి అప్పుడు టార్చ్ లైట్ చూస్తే ఏముందండి, రెండు అంగుళాల లోపలికి దిగిపోయింది కత్తి, అలాగే ఏలాడుతుంది కత్తి. ఆ కత్తి తీసి లాగటానికి వెళ్ళ వల్ల కాల. అప్పుడు అనుకున్నాడట, ప్రభువా నిజంగా నీ ఉన్నావయ్యా. గట్టిగా చెప్పండి, నిజముగా నీవు, గట్టిగా నీవు ఉన్నావయ్యా. నీవు లేకపోతే ఆ కత్తి కట్ చేసుకుంటూ మేడను కట్ చేసుకుంటూ వెళ్ళిపోయేదయ్యా. రాగానే నన్ను పిలిచి, అయ్యా రేపు ఆదివారం మందిరంలో పలహారం అన్నారు. మందిరంలో పలహారం ఎందుకు అని అడిగాను. పోయేవాడిని బతికొచ్చానయ్యా, దేవుడు నన్ను కాపాడాడు, ఇదిగో చూడు. 38-25 లారీ ఆ రోజుల్లో ఉండేది ఆ వాహనం. దగ్గరికి వెళ్ళి చూస్తే చూసిన వాళ్ళు ఎవ్వరు కూడా మనుషులు బతుకుతారు అనుకోరు. కానీ దేవుడు గొప్పవాడండి, స్తోత్రం. ఆయన నీ మీద జాలిపడి నిన్ను ప్రొటెక్ట్ చేస్తాడో, అంటే నిన్ను కాపాడుతాడో. నిన్ను కాపాడువాడు నిద్రపోడు. నువ్వు నిలబడితే, స్థిరంగా నిలబడగలిగితే ఏ మనుషుల వైపు ఏ పరిస్థితుల వైపు చూడక రూతు వలె నిలబడగలిగితే పిల్లలైన మీకు పెద్దలైన మనందరికీ కూడా భవిష్యత్తు ఉన్నది. ఇప్పుడు అనుకుంటారు 60-70 సంవత్సరాలు దాటిన వాళ్ళు, ఇంకేంటి కళ్ళు కనపట్లేదయ్యే, పళ్ళు ఊడిపోయినాయే, ఇంకా నా భవిష్యత్తు ఏంటి. మనమందరం ఎప్పుడైనా పోతాం, కానీ ఆఫ్టర్ డెత్, మరణం తర్వాత అసలైన భవిష్యత్తు ఉంది. ఆమేన్. ఇది భవిష్యత్తు కాదండి, మరణం తర్వాత భవిష్యత్తు ఉంది. అదే నిత్యరాజ్యం. 12 గుమ్మాలు, 156 కోసులు, అక్కడికి వెళ్ళాలి. అక్కడ ఆకలి లేదు, దప్పిక లేదు, చీకటి అసలే లేదు, పవర్ కట్టు లేదు, గొర్రె పిల్లయే అక్కడ వెలుగుగా ఉంటుంది. అదే పరలోక రాజ్యం. ఆ పరలోకంలో ప్రవేశించాలంటే ఈ భూలోకంలో మనం ప్రభు సన్నిధిలో స్థిరులై ఉండాలి. సిద్ధాంతాలు వదిలిపెట్టండి, పద్ధతులు వదిలిపెట్టండి, వాక్యం మీద నిలబడి ఉండండి. ఆఖరి మాట యెషయా గ్రంథంలో 49:15 స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. నేను నిన్ను మరువను. నేను మరువను. నిలబడిన వారికి దేవదేవుడిచ్చే బహుమతులు లేక కనికిర కార్యాలు 3. 1, గట్టిగా చెప్పండి, నడిపిస్తారు. ఈ 15వ భాగంలో దేవుని సంబంధుల పట్ల దేవుడు చేసే కార్యాలు. నువ్వు నిలకడగా ఉంటే నీ వంతులో నువ్వు నిలబడతావు. మనలో ప్రతి ఒక్కరికి ఒక వంతు ఉంది. అది చెడ్డ వంతు కాకూడదు, మంచి వంతు కావాలి. వంతులో నిలబడలేకపోయాడు ఇస్కరియోతు యూద, అందుకనే ఉరి వేసుకుని చచ్చిపోయాడు. మిగతా శిష్యులతో కూడా నిలబడగలిగితే ఆ ఉరేసుకుని చచ్చిపోయే పరిస్థితి వచ్చేది కాదు. దావీదుని అహీతోపేలు ఎంబడించి నిలబడి ఉన్నట్లయితే తాను కూడా ఉరేసుకుని చచ్చిపోయే పరిస్థితి వచ్చేది కాదు. కానీ నిలబడలేకపోయారు గనుక జీవితం అంతమైంది. మీ పరిస్థితులు ఎలాగున్నా, ఆర్థికంగా సహకరించకపోయినా, ఆరోగ్యాలు సహకరించకపోయినా, దేనికి దేవుణ్ణి అడ్డం పెట్టొద్దు. నాకు ఎందుకు ఇట్లా ఉండాలి, శరీరంలో మనం ఉన్నాం, రక్త మాంసంలో మనం ఉన్నాం గనక ఈ రక్త మాంసంలో ఉన్న ప్రతి ఒక్కరికి రోగాలు వస్తాయి. శరీరం లేకపోతేనే రోగాలు రావు. శరీరం లేని వాళ్ళు ఎవరు ఉంటే స్తోత్రం, ఉన్నారా? అందరికీ శరీరం ఉంది కాబట్టి మనుషులుగా బతుకుతున్నాం.
శరీరంలో ఉన్నటువంటి ఎవరికైనా సరే ఆఖరికి ప్రభువు అలసట పొంది నిద్రపోయాడని రాయబడింది. ఇది ఉందా లేదా? ఆయన ఆకలి కొన్నాడని రాయబడింది. ఎందుకని? గట్టిగా యేసు ప్రభు శరీరంతో ఉన్నాడు గనుక ఆయనకు ఆకలయింది. ఆయన శరీరంలో ఉన్నాడు గనుక ధోని ఆమడం రమణ నిద్రపోచుండెనని రాయబడింది. అలసటే కదా మరిది. శిష్యులను పిలిచి మీరు కొంతసేపు అలసట తీర్చుకోండి, మూల భాషలో అయితే రెస్ట్ తీసుకోండి అని చెప్పారు. శరీరంలో ఉన్న ప్రతి ఒక్కరికి రోగాల రోజులు వస్తాయి. వయసును బట్టే కావచ్చు, ప్రకృతిని బట్టే కావచ్చు, ఆ ఏరియాను బట్టే కావచ్చు, కొందరి జీన్స్ను బట్టే కావచ్చు. 30 సంవత్సరాల వరకు ప్రతి వ్యక్తి బాడీ కూడా హెల్తీగా ఉంటుంది. ఆఫ్టర్ థర్టీ నుండి 35 ఆర్ 40 లోపు కొన్ని బలహీనతలు వస్తాయి, అంతే ఇక. వ్యాధి నిరోధక శక్తి క్షీణించిపోతూ ఉంటుంది. ఆఫ్టర్ 40 జీన్స్ ప్రవేశిస్తాయి. జీన్స్ అంటే ఏంటి? జీన్స్ ప్యాంట్ కాదు, గడి చెప్పండి. అమ్మకి షుగర్ ఉంది, ఇప్పుడు చెప్పండి ఇక. నాన్నకి షుగర్ ఉంది, ఆఫ్టర్ 40 గుర్తు పెట్టుకోండి. ఇదేంటో ఎడ చెప్తారు, అనుభవం చెప్తున్నాను. 30 ఇయర్స్ వరకు నీ శరీరం చాలా హెల్తీగా ఉంటుంది. 35 తర్వాత నీ శరీరం వీక్ అవుతాయి. ఆఫ్టర్ 40 99% జీన్స్ రాకపోతే అడగండి ఏ డాక్టర్ని అడగండి. సైకాలజీ తెలిసిన డాక్టర్ని అడుగు బిడ్డ, వస్తాయా లేదా? ఏమండి నిన్న నుంచి కాలు పట్టేస్తుందండి, మొత్తం రికార్డు ఏమంటాడు? ఏంటి? నీ ఫ్యామిలీ రికార్డు, మీ అమ్మకుందా, అమ్మమ్మకుందా, అవన్నీ ఎందుకండి పోయిన వాళ్ళ గురించి అంటే అయ్యే అడగాలి చెప్పు అంటాడు. ఫ్యామిలీ రికార్డు అంతా తీసి అమ్మ తాతకున్నట్టు గుర్తుందండి, అది అందుకే వచ్చింది నీకు. అరే మా తాత చచ్చి 20 ఏళ్ళు అయిందండి. అయినా సరే వసతి అంతే, వెళ్తా వెళ్తా మీ నాన్నకి ఇచ్చి వెళ్ళాడు, మీ నాన్నేమో నీకు ఇచ్చాడు. నేను అనుకునేవాడిని ఎవరికి వచ్చిన షుగరు నాకు రాదు అనుకుని ఎక్కడికి పోద్దండి. జీన్స్ తప్పించుకునే అవకాశం దేవుని కృప. ఏం ప్రసాద, జీన్స్ తప్పించుకునే కృప దేవుని కృప ఉంటే తప్ప ఎవరు తప్పించుకోలేరు. ఈ మాటను బట్టి బలహీనులు అవుతారా, బలవంతులు అవుతారా? శరీరంలో ఉన్నావు గనక రోగాలు గట్టిగా. ఒక చరిత్ర చదువుతూ ఉంటే అబ్దుల్ కలాం గారి చరిత్ర దానిలోకి వచ్చింది నాకు. మాజీ రాష్ట్ర, చాలా మంచి వ్యక్తి, గొప్ప వ్యక్తి, రాజనీతి వ్యక్తి కలిగిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే అబ్దుల్ కలాం గారు ఒక్కరే అంటాను. భారతదేశంలో దాతృత్వం కలిగిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అంటే టాటా గారు ఒక్కళ్ళే అంటారు. వీళ్ళకి మించిన వాళ్ళు భూలోకంలో గొప్పవాళ్ళు ఎవరు ఉంటే చూపించండి ఎవరు. గట్టిగా లేరుగాక, లేరంతే చరిత్రలో. జనరల్ నాలెడ్జ్ చూడండి, ఎక్కడ చూసినా సరే వాళ్ళ పలుకులే కనపడతాయి. దేశం కోసం త్యాగం చేసినటువంటి ప్రధానమంత్రులు ఉన్నారు. 3 సార్లు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఆఖరిలో భోజనం లేకుండా చచ్చిపోయాడు. టంగుటూరి 3 సార్లు చేయలేదు కానీ ఆంధ్ర రాష్ట్రం అక్కడ ఉంది. అప్పుడు ఎక్కడ? మద్రాసులో ఉంది. మద్రాసులో ఉన్నప్పుడు ఈయన మంత్రిగా పనిచేశాడు. ఆఖరికి భోజనం చేసే పరిస్థితి కూడా లేకుండా, తిండి లేకుండా చచ్చిపోయాడండి పాపం. అది ప్రజాసేవ. అలాంటి వారిని నాయకులు అనొచ్చు. గట్టిగా నాయకులు. ఈ అబ్దుల్ కలాం గారు ఒక వ్యాసం రాస్తూ ఒక మాట ఏమన్నారంటే, మానవులుగా పుట్టిన మన అందరమో కూడా రోగిష్టి వాళ్ళమో, ఏ రోగము నిన్ను దాటిపోదు అన్నాడు. ఒకటే మాట ఏంటది? ఏ రోగము నిన్ను దాటిపోదో. ఎందుకు దాటిపోదు అని అంటే, నువ్వు రక్త మాంసంలో ఉన్నావు కనుక అన్నారు. ఒకటే మాట. ఆ మాట సత్యమా కాదా? పక్కన వాళ్ళు తుమ్మితే నీకు తుమ్మొచ్చే, అప్పుడు ఏదో వచ్చిందండి 3 సంవత్సరాలు అన్నాడు. ఈరోజున అందరికీ గుడ్లే, ఎవరికన్నా దగ్గు వచ్చిందా అంతే పరిగెత్తడమే పరిగెత్తడం.
డాక్టర్ గారు, బాబు ఏంటి చెప్పు. డాక్టర్ గారు మొహం ఇటు తిరిగేది, పేషెంట్ మొహం అటు తిరగాలి. ఆ 4-5 నెలలు 1 సంవత్సరం వరకు సెతస్కోప్కు పనిలేదు, ఉన్ని కళ్ళతో చూడటం, పెన్నుతో రాయటం అంతే. సెతస్కోప్ పెట్టాడు ఆ డాక్టరు, ఆయనకి పెట్టాల్సి వచ్చేది అంతే. ఇక మరి ఎక్కడ పోతాయండి, ఏది వచ్చినా ఏది రాకపోయినా ఏది ఉన్నా పోయినా నీవు దేవుని కొరకు నిలకడగా ఉండాలి. అందరూ ఒక ప్రతిజ్ఞ చేద్దాం, నేను నా దేవుని కొరకు నిలకడగా నిలబడతాను, నేను నా దేవుని కొరకు నిలకడగా నిలబడతాను. ఎన్ని సమస్యలు ఎదురైనా ఎన్ని పరిస్థితులు నాకు ఎదురొచ్చినా ఋతువలేను యోసేపు వలేను దానియేలు వలేను మా పితరుల వలేను నేను మేము నిలకడగా ఉంటాం. ఆమేన్. దేవదేవుడు దీవించునుగాక.